నమస్తే అండి, నేను రజాక్. వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని అకౌంట్ల నుంచి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమో దూషించడమో రెగ్యులర్ గా జరుగుతూనే ఉంది. దానికి సంబంధించి నేను ఇప్పుడు పదులు కొద్ది వీడియోలు అయితే చేసిన అనమాట. అయినప్పటికీ కూడా అవి తగ్గడం లేదు. సో ఇప్పుడు ఇంకో విషయం ఏందయ్యా అంటే, ఉత్తరాంధ్ర నవ్వు అని చెప్పేసి ఒక ట్విట్టర్లో ఒక ప్రొఫైల్ ఉంటుంది అనమాట. పాపం రోజిడిచి రోజు ప్రతిరోజు కూడా చివరాఖరికి జనసేన పార్టీ శతాగ్ని టీం కూడా టీడీపీ పార్టీకి బీజేపీ పార్టీలకి అమ్ముడుపోయింది అన్నట్లుగా ప్రచారం చేసినోడు ఈ ఉత్తరాంధ్ర నవ్వు అనే వెబ్సైట్ ట్విట్టర్ ప్రొఫైల్కి సంబంధించినోడు. మరి ఇది ఎక్కడి నుంచి ఆపరౌట్ అవుతుందో, ఎవరు చేస్తున్నారో అధికారికంగా మనకు తెలియకపోయినప్పటికీ కూడా ఈ వీళ్ళు ఈరోజు ఒక పోస్ట్ అయితే వేసినారన్నమాట. దీన్ని తప్పనిసరిగా సమాధానం చెప్పాలనిపించింది. ఎందుకంటే మనం చేస్తే మాత్రం రాజకీయం, పక్కనోడు చేస్తే మాత్రం తప్పుడుతనం. అదేగా మీరు చెప్పాలనుకుంటుంది, జనసేన పార్టీలోకి వైసీపీ పార్టీ తరఫున గెలిచి వైసీపీ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి కార్పొరేటర్లంతా కూడా జంప్ అయి జనసేనలోకి వచ్చి కట్టుకొట్టినారు. సో దాంతో ఇప్పుడు మన వాళ్ళకి కడుపుమంట. నేను కాదనట్లేదు బ్రో, జనసేన పార్టీలోకి వస్తే మీకు కడుపుమంటే ఉంటుంది, నేను కాదన్ను. బట్ అసలుకి అది అని దాని గురించి మనం ప్రస్తావించే హక్కు మనకుందా అనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే అప్పుడు అర్థమవుతుంది మనం ఏంది, మనం ఏం చేసినాం గత 5 సంవత్సరాలు అనేది. ఇప్పుడు ఇదంతా నీకు ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే, ఇది నీకే కాదు సాటి వైసీపీ సోదరులు కూడా అనుకోవచ్చు, ఏందబ్బా పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు ప్రత్యర్థులు ఏమనొద్దంటాడు, వాళ్ళనేమనొద్దంటాడు, వీళ్ళనేమనొద్దంటాడు, కానీ వైసీపీ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళని జనసేన పార్టీలోకి లాక్కున్నాడు, ఏంది కథ అని చెప్పేసి మీకు కూడా అనిపించవచ్చు. కాబట్టి మీకు సమాధానం చెప్పాలి కదా, ఆ బాధ్యత మనపై ఉంది. సో అదేంటంటే, మనోడు వేసినటువంటి ట్వీట్ ఏంటంటే, పక్కన కూడా పెడతా, గ్రేటర్ కౌన్సిల్ ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసి, గుర్తుపెట్టుకోండి ఒకసారి, గ్రేటర్ కౌన్సిల్ ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసి గెలిచిన వారిని రాజీనామా చేయించకుండా పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువా వేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అంటూ మనం ట్వీట్ వేయడం అయితే జరిగింది. కార్పొరేటర్లు వైసీపీ పార్టీ గుర్తు మీదే గెలిచినారు వీళ్ళు, వైసీపీ పార్టీ కోసమే ప్రచారం చేసుకున్నారు, కానీ ఈరోజు వాళ్ళు జనసేనలో చేరినారు. తర్వాత కింద చూసుకుంటే కనుక ఇక చాలా పెట్టినాడు అనమాట. రాష్ట్రంలో అత్యంత కీలక నగరం అయినటువంటి మహా విశాఖ కౌన్సిల్కు నేడు స్థాయి సంఘం ఎన్నికలు, ఇప్పటికే వైకాపా కార్పొరేటర్లు జనసేన ఎర, విశాఖలో రికార్డు స్థాయిలో చేరిన రాజకీయం, ప్రజాస్వామ్యం ఉట్టిదే, అంతా డబ్బు స్వామ్యం. సో చూడండి, మనోడు రాత్రులకు సంబంధించిన సమాధానం తర్వాత చెప్తాను అనమాట, ట్వీట్లను పక్కన పెడతాలే. ఆ తర్వాత వైకాపాలో ఉంటే రౌడీలు, గుండాలు, భూ కబ్జాలు చేసేవారు జనసేనలో చేరిన మరుక్షణం దైవదూతల అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ పెట్టి చేయడం అయితే జరిగింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా జనసేన వైసీపీ పార్టీ కార్యకర్తలందరినో వైసీపీ నాయకులందరినీ కూడా ఏ రోజు కూడా వీళ్ళు చేసినారు అనలా, కొంతమంది నాయకులనే టార్గెటెడ్గా ఇక్కడ ఇలా జరుగుతుందని చెప్పేసి ప్రశ్నించడం అయితే జరిగింది జనసేన పార్టీ. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినారు తప్ప ఏ రోజు కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మరి అనుకున్న ఇప్పటి వరకు ఎంత ఎప్పుడు కూడా టార్గెట్ చేసినట్టు నాకైతే తెలియదు. ఒకవేళ ఎవిడెన్స్ ఉంటే కనుక నువ్వు పోస్ట్ చేయొచ్చు, ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అందరినీ కూడా దుర్భాషలు ఆడితే. నెంబర్ టూ, ఇంకో విషయం ఏంటంటే, వైకాపాలో ఉంటే రౌడీలు, గోండాలు, భూ కబ్జాలు చేసేవారు జనసేనలో చేరిన మరుక్షణం దైవదూతలు అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ పెట్టినాడు కదా. ఒకటైతే ఇక్కడ చెప్పాలి విషయం ఏంటంటే, ఏ పార్టీలో ఉన్నా సరే అందరూ మంచోళ్ళు ఉండరు, అందరూ చెడ్డోళ్ళు ఉండరు. అయితే వైసీపీ పార్టీ విషయానికి వస్తే కనుక వాళ్ళు అక్కడ గెలిచినారు కరెక్టే, బట్ వాళ్ళకి డెవలప్మెంట్ కావాలా, వాళ్ళకి అధికారం కావాలా. నెంబర్ టూ. ఇంకో విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ కార్పొరేటర్లకు సంబంధించి మీరు ఇంతలా ప్రశ్నిస్తున్నారు కదా, ఇంతలా మాట్లాడుతున్నారు కదా, మీ పార్టీలోకి తీసుకున్నారు అన్నట్టుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రాపాక వరప్రసాద్ అని చెప్పేసి ఒక ఆయన రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపు నుంచి 2019 ఎన్నికల్లో గెలిచినటువంటి ఏకైక వ్యక్తి. ఆయన్ని రెజిగ్నేషన్ చేయించినారా చెప్పండి, రెజిగ్నేషన్ చేయించినారా చెప్తున్నారు కదా. గ్రేటర్ కౌన్సిల్ ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసిన గెలిచిన వారిని రాజీనామా చేయించకుండా పార్టీలోకి ఆహ్వానించారు, కండవాలేశ్వర ఉప ముఖ్యమంత్రి చెప్పినావు కదా, మరి రాపాక వరప్రసాద్కి రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకుని కండవా కప్పినారా? రాపాక వరప్రసాద్కి సంబంధించినటువంటి కొడుకు పెళ్లికి ఏ పార్టీలో గెలిచినాడు ఆయన? ఎవరు వెళ్ళినారు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినారు. ఇదే రాపాక వరప్రసాద్ జనసేన పార్టీలో నుంచి వైసీపీ పార్టీలోకి వస్తే కనుక
రేపటి రోజున నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీగా పోటీ చేయొచ్చు అని చెప్పేసి పోటీ చేయించినారు కదా ఏదో ఒక నియోజకవర్గం నుంచి. సో మనం చేస్తే సంసారం, పక్కనోడు చేస్తే ఇంకేదో అట, అట అయింది మీ పరిస్థితి. జనసేన పార్టీలోకి రెజిగ్నేషన్లు చేయించకుండా తీసుకోవడంతో మనోడు మండిపోతున్నాడు కదా. మరి రాపాక వరప్రసాద్ తీసుకుపోయినప్పుడు ఎక్కడికి పోయినావు? టీడీపీ పార్టీ దగ్గర నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు ఎక్కడికి పోయినావు? వల్లభనేని వంశీ గారు ఏ పార్టీ తరఫున గెలిచినాడు? ఏ సింబల్ మీద గెలిచినాడు? తర్వాత ఏ పార్టీలో పోయి ఏ పార్టీ తరఫున ఆయన మాట్లాడినాడు? అసెంబ్లీలో ఎవరికి వ్యతిరేకంగా ఏ పార్టీ తరఫున గెలిచి ఏ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడినాడు? ఏ ఆ రోజు క్వశ్చన్ చేసినావా? ఒకవేళ క్వశ్చన్ చేస్తే కనుక నువ్వు కామెంట్ చేయి, నువ్వు మళ్ళీ పోస్ట్ పెట్టు, పోస్ట్ పెడితే ఆ వీడియో కూడా నేను చేస్తా. వైసీపీ చేస్తే రాజకీయం, పక్కనోడు చేస్తే మాత్రం అదేదో తప్పుడుతాను. ఇదేంది, ఇదేం రాజకీయం? మళ్ళీ పవన్ కింద కామెంట్లు, పవన్ కళ్యాణ్ నీతులు చెప్తాడు అంటే ఇవేనా మీ శుద్ధపోస నీతులు అని చెప్పేసి ఇంకోటి కామెంటు. రాజకీయాలు ఎలాగుంటారా బాబు? శుద్ధపోస నీతులు కాదు, రాజకీయాన్ని ఎప్పుడు ఎలా చేయాలో తెలియకపోతే కనుక పార్టీ భవిష్యత్ అగమ్య గోచరంగా మారుతుంది. పార్టీ భవిష్యత్ అగమ్య గోచరంగా మారుతుంది. నీతి నిజాయితీ అనేది ప్రజలకు సేవ చేసే విషయంలో ఉంటాయి. డబ్బు దోచుకోకుండా, ఎర్రచంద్రం దొంగలు అమ్ముకోకుండా, లేకపోతే వందల వేల కోట్లకు సంబంధించినటువంటి అక్రమ మార్గాల్లో రేషన్ సప్లై చేయకుండా, పార్టీ తరఫున గవర్నమెంట్లో ఉన్న సందర్భంగా కమిషన్లు కొట్టకుండా, కాంట్రాక్ట్ విషయంలో కమిషన్లు కొట్టకుండా ప్రభుత్వాన్ని నడిపే దమ్ము పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. అక్కడ రాజకీయం వాడాడు పవన్ కళ్యాణ్. రాజకీయం ఎక్కడ వాడతాడు? పార్టీలతో చేసేది రాజకీయం, ప్రజలతో చేసేది రాజకీయం కాదు, సేవ. సేవకి రాజకీయానికి తేడా తెలుసుకున్నంతకాలం నీలాంటి వాళ్ళు ఇలాంటి ట్వీట్లు వేస్తుంటారు, నేను అలాంటి వాళ్ళు రియాక్ట్ అవుతూనే ఉంటారు. నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే కోనోకార్పస్ చెట్లు నీ పవన్ కళ్యాణ్ నరకమన్నప్పుడు నువ్వు కోనోకార్పస్ అని చెప్పకుండా ట్వీట్ చేసినావు, చేసినావా? ఆ రోజు అయిపోయింది. సో ఇలాంటి వాళ్ళు ఒక రకమైన దుష్ప్రచారం అయితే చేస్తున్నారు, అన్ని పట్టించుకోబాకండి. జనసేన పార్టీలో కాదు కదా, టీడీపీ పార్టీలో కూడా పోతారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ఈరోజు ఏదో జరుగుతుంది కాదు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో జంప్ అవుతున్నారు, అది సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి నీతులు ఇలాంటి నీతులు పవన్ కళ్యాణ్ గారికి చెప్తేనో, జనసేన పార్టీకి చెప్తేనో అది శుద్ధపోస్తలు తప్పుడుతనంగా ఉంటుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, రాపాక వరప్రసాద్ గారినో, లేకపోతే వల్లభనేని వంశీ గారినో, లేకపోతే మరికొంతమంది టీడీపీ జనసేన పార్టీ నాయకుల్లో తీసుకున్న రోజున ఇదే విధంగా మీరు క్వశ్చన్ చేసి ఇంత పెద్ద పెద్ద పోస్టులు పెట్టుంటే కనుక మీకు మీరు మాట్లాడిన మాటలకు కావచ్చు, మీరు వేసినటువంటి పోస్ట్కి ఒక వాల్యూ ఉండేది. ఓహో, పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేస్తే మాత్రం విలువలు గుర్తొస్తున్నాయా మందాక? కానీ వాళ్ళు అప్పుడు లాక్కున్నప్పుడు విలువలు గుర్తురావట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజున మాట్లాడుతున్న నీతి సూక్తులు చూస్తుంటే ఈయన జనం 11 సీట్లు ఇచ్చింది అనిపించింది నాకు కూడా ఈ రోజున. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఆయన ఎలాంటి రాజకీయం చేసినాడు, ఎంత ఇబ్బందికరమైన రాజకీయం చేసినాడు, ఈరోజు వచ్చి ఎంత నీతులు చెప్తున్నాడు. సో పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేస్తాడు పార్టీలతో, పార్టీ నాయకులతో, ప్రజలతో సేవ చేస్తాడు. ప్రభుత్వ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వీళ్ళందరితో కూడా సేవ చేయించే ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఈ మాట ఎప్పుడు అంటావు అంటే పవన్ కళ్యాణ్ ఇది నీ తగునా అని, పవన్ కళ్యాణ్ తప్పు చేసిన రోజున అంటే అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించి వెనక వందల వేల కోట్లు వెనకేసుకున్న రోజున, షెల్ కంపెనీస్ క్రియేట్ చేసి జనం డబ్బుని సొమ్ముని అతి దుర్మార్గంగా దోచేసిన రోజున, లేదంటే కాంట్రాక్టులు పేరిట ఇష్టం వచ్చినట్టుగా తన వ్యక్తులందరికీ కూడా పంపకాలు చేసిన రోజు నువ్వు ప్రశ్నిస్తే కనుక నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పేసి ఉండేటోడిని. రాజకీయం రాజకీయం, జగన్మోహన్ రెడ్డి చేసి చూపించినాడు కదా రాజకీయం, టిట్ ఫర్ టాట్ ఉంటుంది కదా, ఉజ్జీకి సమ ఉజ్జీ కావాలి కదా, అదే చేసి చూపిస్తున్నాడు. ఇంకా ఉంటుంది, ఈరోజు పెండెం దొరబాబు గారు కూడా పార్టీకి రాజీనామా చేసినారంట, మరి కొంతమంది రాజీనామాలు జరగబోతున్నాయంట, జనసేనలో టచ్లోకి వచ్చారంట, పవన్ కళ్యాణ్ గారే హోల్డ్ చేస్తున్నారంట, ఇది పరిస్థితి. కాబట్టి ఇలా ట్వీట్లు వేసుకుంటూనే ఉండు, సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం.